శ్రీ గురుపే నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనుమరాలజీ ఛానల్. ఈరోజు వీడియోలో గురుగ్రహం వక్రగతి వల్ల ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వివిధ రాశుల వారికి అనేది చూద్దామండి. ముఖ్యంగా ఏంటంటే ఈ గురుగ్రహ వక్రగతి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఉంటుంది, ఏ సెక్టార్ మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంది, ఏ రాశి వారికి ఏ విధమైన శుభ అశుభ ఫలితాలను ఇస్తుంది, అదేవిధంగా ఈ గురుగ్రహ వక్రగతి పీరియడ్లో ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచిది, ఇవన్నీ కూడా ఈ వీడియో చూద్దామండి. చివరిదాకా చూడగలరు, నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు. గురుగ్రహం వక్రగతి, అసలు గురుగ్రహం క్వాలిటీస్ ఏంటయ్యారంటే, గురువు ధర్మానికి కారకుడు, మతానికి, ఆధ్యాత్మికతకు, లాంగ్ ట్రావెల్కి, సుఖానికి, అంటే ముఖ్యంగా సంతానానికి కారకుడు, అదేవిధంగా స్త్రీలకు భర్తకు కారకుడు, లాంగ్ ట్రావెలింగ్ అంటే దూర ప్రాంత ప్రయాణాలకి కారకుడు, ఇంకా చెప్పాలంటే కనుక స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికతకు, వాటన్నిటికి కూడా కారకత్వం వహించే గ్రహం అండి. సహజ శుభగ్రహం కూడాను. సో అలాంటి గురుగ్రహం వక్రీకరిస్తే మంచిదా చెడా అని అంటే, ఈ సంవత్సరం 2023లో పర్టికులర్గా మేషరాశిలో వక్రీకరిస్తున్నారు. మేషరాశికి అధిపతి కుజుడు, గురుగ్రహం కుజుడు మిత్రవర్గమే, మిత్రక్షేత్రంలో వక్రీకరిస్తుంది. సో డెఫినెట్గా పాజిటివ్ ఫలితాలే అధికంగా ఉంటాయండి. మరి ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు వక్రీకరించబోతుంది అని అంటే, సెప్టెంబర్ 4, 2023 నుండి 31 డిసెంబర్ 2023 వరకు, అంటే 118 రోజులు, అంటే దాదాపుగా 4 నెలల పాటుగా ఈ యొక్క గురుగ్రహం వక్రీకరించబోతున్నారు. మరి ఎవరి మీద ఎక్కువగా ప్రభావం ఉంటుందయ్యారంటే, ముఖ్యంగా అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు కావచ్చు, భరణి నక్షత్రం మీద జన్మించిన వారు కావచ్చు, మేషరాశిలో జన్మించిన వారు కావచ్చు, అదేవిధంగా శని గురు రాహు దశలు కానీ అంతదశలు కానీ జరుగుతున్న వారి మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది. అదేవిధంగా ఏ సెక్టార్ మీద ప్రభావం చూపిస్తున్నాయి అంటే, ఫైనాన్షియల్ సెక్టార్, రెవెన్యూ డిపార్ట్మెంట్, బ్యాంకింగ్ సెక్టార్, ఫారిన్ ట్రేడింగ్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, ఎడ్యుకేషన్ సెక్టార్, వీటన్నిటి మీద కూడా ముఖ్యంగా ప్రభావం చూపించబోతుంది. మరి ఈ యొక్క గురుగ్రహం ముఖ్యంగా చూస్తే రాహుతో కలిసి మేషరాశిలో ఉన్నారు, అదేవిధంగా శని కూడా వక్రీకరించే ఉన్నారు ఆల్రెడీ. ఆయన కూడా 4 నవంబర్ వరకు, అంటే 4వ తారీఖు సెప్టెంబర్ నుండి 4 నవంబర్ మధ్య కరెక్ట్గా, అంటే ఎగ్జాక్ట్లీ 2 మంత్స్ పాటుగా గురు శని ఇద్దరు వక్రగతిలోనే ఉంటూ ఉంటారు. ఈ యొక్క వక్రీకరించిన యొక్క శని దృష్టి 3వ దృష్టి చేత గురుడి మీద దృష్టి పెడుతూ ఉంటారు. ఆల్రెడీ గురుడు రాహుతో కలిసి ఉన్నారు అక్కడ, అంటే సహజంగా ఫలితాలు కూడా ఎక్కువగా గోచారంలో గురు శని రాహుకేతు గ్రహాల వలనే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇవి పెద్ద గ్రహాలు, అదేవిధంగా స్లో మూవింగ్ ప్లాంట్ అని చెప్పచ్చండి, సంవత్సరం పైబడి ఒక రాశిలో ఉంటాయి కాబట్టి. సో శని యొక్క దృష్టి గురు మీద ఉంది, రాహు మీద ఉంది, సో ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. మరి దేశ గోచారం మీద ఏ విధమైన ప్రభావం ఉంటుంది అంటే, ముఖ్యంగా ఏంటంటే ఈ సెప్టెంబర్ 4 నుండి నవంబర్ 4వ తారీఖు మధ్యన ఫైనాన్షియల్ సెక్టర్లో, ఆర్థిక రంగంలో కొన్ని ఒడిదుడుకులు కావచ్చు, రిఫర్మేషన్ కావచ్చు, కొత్త కొత్త సూచనలు పాటింపులు అనేవి గవర్నమెంట్ తీసుకురావటం, అదేవిధంగా మరికొంత ప్రాంతాలు ఈస్టర్న్ కంట్రీస్లో కావచ్చు, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది ఇండియాలో కావచ్చు, ఈ యొక్క ఒరిస్సా, జార్ఖండ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్లో ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా ఈ పర్టికులర్గా ఈ 2 నెలల్లో కూడా రూలింగ్ గవర్నమెంట్స్ ఏదైనా ఉంటే వారి మీద యొక్క ప్రజల యొక్క ఏదైతే కనుక నెగిటివిటీ ఉంటుందో, సో అది బాగా వ్యక్తపరడం జరుగుతుంది. అదేవిధంగా రూలింగ్ గవర్నమెంట్ కనుక ఈ సమయంలో ఎలక్షన్స్కి ముందుకు వెళ్తే కనుక నెగిటివ్ ఫలితాలు కూడా చవిచూసే అవకాశం క్లియర్గా కనపడుతుంది. మరి ఈ యొక్క గురు వక్రగతి అనే స్థితి వల్ల వివిధ రాశుల వారికి ఏ విధంగా ప్రభావం ఉంటుంది అని అంటే, దాన్ని చెప్పబోయే ముందుగా గురుడు ధర్మానికి కారకుడు, మోక్షానికి కారకుడు. ఎందుకు అయ్యారంటే, మేషరాశి నుండి 9వ స్థానం గురుడు అవుతారు, 12వ స్థానం మీనానికి కూడా, సో గురుడే అధిపతి అవుతారు. 9వ స్థానం అంటే అదృష్టం, పూర్వజన్మ, పెద్దలు, ఎల్డర్స్, మెంటర్స్. 12వ స్థానం అంటే మోక్షస్థానం, సర్వీస్, ఇవన్నీ కూడా వస్తాయండి కాబట్టి. సో ఈ వీటి గురించి ఆయన కారకత్వం వహిస్తూ ఉంటాడు. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోయేటువంటి యొక్క గురుగ్రహ వక్రగతి ఫలితాలు వర్తిస్తాయి. కన్యారాశి వారికి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహం అష్టమ స్థానం అయినటువంటి మేషరాశిలో ఉండి రాహుతో కలిసి ఉన్నారు. ఈ గురుగ్రహం 4 సెప్టెంబర్ 2023 నుండి 31 డిసెంబర్ 2023 వరకు 118 రోజుల పాటుగా వక్రీకరిస్తున్నారు కదా. మరి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే, ఏదైనా గ్రహం వక్రీకరించినప్పుడు మంచి ఫలితాలు ఇస్తుందండి. ఆయన ఉన్న నక్షత్రం, ఆయన ఉన్న రాశిని బట్టి చూడాలి. మేషరాశి మిత్రరాశిలో ఉన్నారు కాబట్టి మంచి ఫలితమే ఉంటుంది. మళ్ళీ వక్రీకరించి వెనకటి స్థానాన్ని ఫలితం కూడా ఇస్తుంది. అంటే 8వ స్థానం మేషంలో ఉండి 7వ స్థానం అంటే మీనం కాబట్టి మీనరాశి ఫలితాలు 7వ స్థాన ఫలితాలు ఇస్తారు.
సో 7లో ఉన్న గ్రహం సహజంగా సప్తమ దృష్టి ఉంటుంది కదా, అంటే ఆబ్వియస్లీ ఎక్కడ చూస్తారు, మీ యొక్క జన్మరాశి మీద దృష్టి ఉంటుంది. కాబట్టి మీ మీద మీరు ఫోకస్ చేసుకోవటం, మీ ఆరోగ్యం గురించి మీరు కేర్ తీసుకోవటానికి ఒక జుంబా, ఒక వాకింగ్, ఒక యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేసుకుని హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం దిస్ ఇస్ ద బెస్ట్ టైం. గతంలో సమయం లేదు, బిజీ ఉంది, వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకున్న వారికి అలాంటివి కాకుండా రీచెక్ చేసుకోవడానికి, రీస్టార్ట్ రీడూ చేయడానికి ఇది మంచి టైం అండి. అదేవిధంగా 7వ స్థానం అంటే జీవిత భాగస్వామి అవుతారు, అష్టమంలో ఉండి వెనక్కి చూస్తున్నారు. మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాలి, వారికి హెల్త్ చెకప్లు చేయించడం లాంటివి చేయాలండి. మరి ఒకవేళ కోర్టు కేసులు, గొడవలు, డైవర్స్ లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటే అలాంటి వారు కూడా వివిధ పరిస్థితుల దృష్ట్యా పెద్దవారి ఇన్వాల్వ్మెంట్ వారు కావచ్చు, మీలో మార్పు కావచ్చు, మీ జీవిత భాగస్వామి విషయంలో మార్పు, ఆలోచన విధానంలో, యాటిట్యూడ్లో మార్పు రావడం వల్ల డైవర్స్ దాకా ఎందుకు కలిసి ఉంటే పోలా అనే విధంగా మళ్ళీ ఆలోచన చేయడం లాంటిది కొంత శుభపరిణామంగా చెప్పవచ్చు. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా అలాంటి ఆలోచన తొలగించుకొని చెక్ చేసుకోవడానికి గ్రహం పాజిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో కలిసి ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. ఒకవేళ ప్రాపర్టీ విషయాల్లో కావచ్చు, గొడవలు, కేసులు ఇలాంటివి ఏమైనా, పోలీస్ కేసులు ఇలాంటి వారి ఉన్నవారికి లీగల్ కేసులు కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే మదర్ హెల్త్ విషయంలో కూడా ఈ 4 నెలల పాటుగా కొద్ది కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా వాహనం విషయంలో కూడా మీరు ప్రయాణం చేసేటప్పుడు వాహనంలో మొబైల్స్ వాడటం, ర్యాష్ డ్రైవింగ్ లాంటివి చేయకండి. షడన్ ప్రమాదాలు జరిగే అవకాశం కనపడుతూ ఉంది. కాబట్టి సో దిస్ ద బీ కేర్ఫుల్. మరి రియల్ ఎస్టేట్ వాటిలో కొంతమంది భూములు కొంటూ అమ్ముతూ ఉంటారు. ఇలాంటి వారు ఈ సమయంలో, ఈ 4 నెలల కాలంలో ట్రాన్సాక్షన్ చేయటానికి, కొనటానికి, అమ్మటానికి మంచి సమయం కాదు, నష్టాలు చవిచూసే అవకాశం కూడా కనపడుతూ ఉంది. మరి 7వ స్థానాధిపతి నిధిలో ఉన్న ఇంతకాలం సఫర్ అయ్యారు, వివాహం ఒక పట్టాన కుదరకపోవటం, పరిస్థితులు అనుకూలించుకోవటం లాంటివి జరిగి ఉంటాయండి. ఈ సమయం ఏంటంటే మంచి వివాహ సంబంధాలు దొరకటానికి, వాటిలో కుదుర్చుకోవటానికి, లేదు అంటే మీరు ఎన్నో సంబంధాలు గతంలో చూసి ఉంటారు, వాటిలో ఏదైనా ఒక మంచి సంబంధం వాళ్ళు మరి వెనక్కి వచ్చి ఆలోచించుకొని మీతో కాంటాక్ట్ అవ్వడానికి, వివాహ సంబంధం ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి కూడా దిస్ ఇస్ ద రైట్ టైం అని చెప్పవచ్చండి. గతంలో ఏదైనా మీరు బిజినెస్ ప్లాన్ చేసి ఉంటారు, ఏదో ఒక కారణాల చేత అది ముందుకు అడుగులు పడి ఉండకుండా ఉండి ఉండొచ్చండి. ఇప్పుడు ఏంటంటే రీచెక్ చేసుకోవడానికి అష్టంలో అనుగ్రహం 7వ స్థానం టచ్ చేస్తుంది. 7 అంటే స్వస్థానం గురుడికి మీద రాసి, 7 అంటే వ్యాపారం. కాబట్టి మీరు మళ్ళీ ఆలోచన తవ్వి తీయడానికి, అవి ఇంప్లిమెంట్ చేయడానికి, ఆలోచించుకొని ముందుకు వెళ్ళడానికి రైట్ టైం అని చెప్పవచ్చండి. సో బిజినెస్ మళ్ళీ ప్లాన్ చేసే అవకాశం కూడా కనపడుతూ ఉంది. ఈ యొక్క గురుగ్రహం 4-7 అధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు, అంటే మేషరాశిలో. 4-8 అంటే ఏంటంటే మోక్ష త్రికోణం, స్పిరిచువాలిటీకి, మంత్ర సాధనకు, అక్కల్ సైన్స్ అంటే జ్యోతిషం, సంఖ్యాశాస్త్రం, రేఖి, వాస్తు ఇలాంటివి కూడా ప్రాక్టీస్ చేయడానికి దిస్ ఈస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చండి. కన్యారాశి వారికి, వారు ఏదైనా గతంలో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేద్దాము, కుటుంబంతో, భార్యాపిల్లలతో వెళ్దాము అని అనుకున్న వారు కూడా ఏదైనా ధన పరంగా కావచ్చు, వ్యక్తిగత కారణాల చేత, వృత్తి వ్యాపారాల పరంగా పోస్ట్పోన్మెంట్ చేసుకుని మెల్లిమెల్లిగా డిజాల్వ్ అయిపోయి ఉంటే ఆ ఇష్యూ కూడా మళ్ళీ దాని గురించి ఆలోచిస్తారు, ప్లాన్ చేసే అవకాశం కూడా చక్కగా కనపడుతూ ఉంది. మీ యొక్క దూరంగా ఉన్నటువంటి బంధుమిత్రులను కలవటం, విదేశాల్లో కావచ్చు, 500 కిలోమీటర్స్ ఏదైనా కావచ్చు అండి, వారిని కలవలేకపోవడం వల్ల వివిధ కారణాలతో కలవలేకపోయి ఉన్నా కూడా మళ్ళీ రీయూనియన్, మళ్ళీ కలవటం కూడా కనపడుతూ ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే ముఖ్యంగా ఈ లింబు, లోయర్ లింబు, మోకాళ్ళ కింద ఈ కాట్లేజ్ ప్రాంతంలో కొంతమందికి హెల్త్ ఇష్యూస్ రైజ్ అయ్యే అవకాశం ఉంది. సో చెక్ చేసుకోండి, అందరికీ అని కాదని అధైర్యపడవద్దు. ఇవన్నీ కూడా గోచార ఫలితాలు. కాబట్టి మీ జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోండి, మీ యొక్క లగ్నం ఏంటి, లగ్నాధిపతి బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, సో జరుగుతున్న దశలు అందశలు ఏ విధంగా ఉన్నాయి చెక్ చేసుకుని ముందుకు వెళ్తే మాత్రం మంచి ఫలితాలు ఉన్నాయండి. రెమెడీస్ విషయంలో ఏం చేసుకుంటే బాగుంటుంది అని అంటే గురువులను, పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం, వారికి తోచినంత సహాయ సహకారాలు అందించడం, జీవిత భాగస్వామి కూడా మీరు రెస్పెక్ట్, గౌరవం ఇచ్చి వారికి సముచితమైన స్థానాన్ని ఇవ్వటం, అదేవిధంగా కొంతమంది విద్యార్థులకు టాలెంట్ ఉంటుందండి, వారికి ధనం సపోర్ట్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు, సో అలాంటి వారికి పుస్తకాలు కానీ, పూర్ స్టూడెంట్స్కి పుస్తకాల రూపేణా, ధన రూపేణా, బ్యాగ్స్, బుక్స్ రూపేణా సహాయ సహకారాలు అందించవచ్చు. మీకు ఇంకా ఏదైనా మీ డ్రీమ్స్ నెరవేరి ఉండి ఏదైనా లాభం సంపాదించు ఇలాంటివి ఉన్నప్పుడు కొంతలో కొంత 1-2% ఏదైనా కూడా దేవాలయాలకు, టెంపుల్స్ కావచ్చు, ఆధ్యాత్మిక విషయాల ఎందు మీరు పాలుపంచుకోవడం వల్ల కూడా డెఫినెట్గా ఈ యొక్క ఈ మంచి కర్మ ఫలితం అనేది మీకు తప్పకుండా ఉంటుందండి. అదేవిధంగా ప్రతిరోజు కూడా స్నానం ఆచరించేటప్పుడు బకెట్ ఆఫ్ వాటర్లో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేస్తే కూడా నెగిటివ్ వారా తొలగిపోతుంది. సైంటిఫిక్గా కూడాను పసుపు మంచిది, రెసిస్టెన్స్ పవర్ కలిగి ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ తప్పగా తెలుసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖనుభవంతో స్వస్తి.